అమ్మతో బొమ్మను ఇప్పించి అందులో ఆయువు నింపించి నన్ను ఈ దరికి రప్పించిన శివయ్య, నా దారి ఎటో తెలుపవయ్యా అని రోజులాగానే నీకు నమస్కరించుకుని ఆకుపచ్చని వర్ణంలో మరకతలింగేశ్వర స్వామిగా కొలిచే నీ దేవాలయానికి బయలుదేరుతున్నాను. ఈ మరకత శివలింగం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్ప గ్రామంలో ఉంది. హైదరాబాద్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పైరు చల్లని గాలి మధ్య ఈ గుడి ఉంది. జనావాసానికి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనో, లేదా ఎంత దూరంలో ఉన్నా ఈ భక్తులు నా కోసం వస్తారో రారో పరీక్షిద్దామనో తెలియదు. కానీ ఈ పురాతన దేవాలయాలు అన్నీ సిటీకి దూరంగానే ఉంటాయి. కానీ ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినా ఈ వెలసిన దేవాలయాన్ని చూస్తే ఎంతటి అలసిన దేహమైనా సరే చలించిపోతుంది. ఇక్కడ కొలువైన మరకతలింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ గుడి 11వ శతాబ్దంలో నిర్మించారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకునిగా కాలభైరవస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే, ఇక్కడ ఉన్న కాలభైరవస్వామి గుడిలో ఉన్న రాయిని స్పర్శించి మనసులో కోరిక కోరుకొని మన చేతి వేళ్లతో ఆ రాయిని తిప్పితే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన హిందూ సాంప్రదాయంలో చాలా విశ్వాసాలు, చాలా నమ్మకాలు, చాలా సంస్కృతులు ఉన్నాయి. కొందరు హేతువాదులు, నాస్తికులు, స్వయం ప్రకటిత మేధావులు ఈ నమ్మకాలన్నీ ఒట్టి మూఢనమ్మకాలని, అంధవిశ్వాసాలని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ ఒకసారి వాటిని లోతుగా గమనించినట్లయితే ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ఆచారం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ భక్తులు తమ కోరికను కోరుకొని తమ చేతి వేళ్లతో ఇక్కడ ఉన్న రాయిని తిప్పితే వారి యొక్క కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే ఈ ఆచారం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఒకసారి గమనిద్దాం. మనం ఏ కోరిక నెరవేర్చుకోవాలన్నా, ఏ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా మన యొక్క మనోసంకల్పం, మనోధైర్యం ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ భక్తులు తమ కోరిక కోరుకొని కేవలం తమ యొక్క చేతి వేళ్లతో ఇక్కడ ఉన్న ఈ బరువైన రాయిని తిప్పిన తరువాత వారిలో ఒక పాజిటివ్ మోటివేషన్, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఈ పాజిటివ్ మోటివేషన్ వారి యొక్క కోరికలను, లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి తోడ్పడుతుంది. ఇది ఇక్కడ ఉన్న ఈ ఆచారం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం ఆకుపచ్చని వర్ణంతో దర్శనమిస్తుంది. ఈ ఆకుపచ్చని శివలింగంను చూసిన తర్వాత పచ్చని ప్రకృతితో అల్లిన పందిరి కింద సేద తీరితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ శివలింగాన్ని దర్శించిన తర్వాత అంత ఆనందంగా ఉంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ఇక్కడ ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. మానవ జీవితం ఎన్నో భయాలు, బంధాలు, బాధ్యతలతో కలగలిసిన ఒక చిక్కుముడి ఈ జీవితం. ఈ ముడిని విప్పేవి రెండే రెండు, ఒకటి గుడి, రెండోది బడి. గుడి మనం ఏదైనా సాధించగలము అనే ధైర్యాన్ని ఇస్తుంది. బడి అది ఏ విధంగా సాధించుకోవాలో అనే జ్ఞానాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ దగ్గరలో ఉన్న పురాతన ఆలయాలను దర్శించండి. మీ కంటతడితో మొదలై మీ వాళ్ళ కంటతడితో ముగిసే ఈ చిన్న జీవితంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీకు తీరిక ఉన్న సమయాలలో అలా మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చుట్టేసిరండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నిజంగా బాగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఇంకా ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.